ప్రజలకు మంచి చేయడమే బీఆర్ఎస్ పార్టీకి తెలుసని దుర్మార్గాలు దౌర్జన్యాలు తెలియవన్నారు సీఎం కేసీఆర్. ఇవాళ ఓట్ల కోసం కాంగ్రెస్ పార్టీకి చెందిన దుర్మార్గులు కత్తులతో దాడులకు పాల్పడుతున్నారన్నారు. అలాంటి వారికి ప్రజలే బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో గిరిజనుల అభివృద్ధికి రిజర్వేషన్లు పెంచుకున్నామని తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చుకున్నామన్నారు. కాంగ్రెస్ దుర్మార్గులు మా ఎంపీ అభ్యర్థి మా ఎమ్మెల్యే అభ్యర్థి మీద కత్తులతో దాడి చేశారు. భగవంతుని దయ వల్ల అతను చావలేదు. తెచ్చుకొని తొందరగా ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ చేసినాం కాబట్టి అతని ప్రాణాలు కాపాడగలిగినాం. మీ అందరూ నేను ప్రార్థించేది ఒకటే, మేమిన్నడు అరాచకం చేయలే, పదేళ్లలో ఎవరిని ఇబ్బంది పెట్టలే, తోచినంతలో భగవంతుడు ఇచ్చిన శక్తితోని ప్రజలకు మంచి చేసినాం తప్ప దుర్మార్గాలు దౌర్జన్యాలు కుట్రలు పగలు పట్టలే, ఆ రకంగా మేము వ్యవహారం చేయలే. అందులో భాస్కరరావు గారు నాకు కుడిభుజంగా ఉంటూ ఎప్పటికప్పుడు పెద్ద మనిషి కాబట్టి సలహాలు ఇస్తూ అన్ని ఎమర్జెన్సీ మీటింగ్లలో నాతో ఉంటారు. భాస్కరరావు గారు మీకు తెలియదు, మీకు బయట చెప్పారు ఆయన. ఇంపార్టెంట్ పార్టీ స్ట్రాటజీ మీటింగ్ ఏదున్నా భాస్కరరావు గారు లేకుండా జరగదు. ఎప్పటికప్పుడు కూర్చొని మాట్లాడి నిర్ణయాలు చేస్తూ ఉన్నాం. ఆ నిర్ణయాలు మంచి నిర్ణయాలు అయితే ఉన్నాయి. మీరందరూ ప్రజలు ఆమోదిస్తూ ఉన్నారు. మీ అందరి సమర్థతతోని మీ అందరి సపోర్ట్తోని బ్రహ్మాండంగా రాష్ట్రాన్ని ఇదే పందాలో ముందుకు తీసుకెళ్తాం. గిరిజన సోదరులకు ఎవరు పట్టించుకోలే, మీరందరూ కూడా చూసినారు. ఎల్హెచ్పిఎస్ అని పెట్టి లంబాడ హక్కుల పోరాటం అని పోరాడితే ఎవరు కూడా ఏ ప్రభుత్వం పడుచుకోలే. ఇలా అనేక తండాలు గ్రామ పంచాయతీలు చేసినాం. వాళ్ళ తండాల వాళ్ళ రాజ్యం నడుస్తూ ఉంది. సంతోషంగా వాళ్ళు బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకుంటూ ఉన్నారు. ఇంకా కూడా రాబోయే రోజులలో వాళ్ళకి ఇంకా ప్రోత్సాహం ఇస్తాం. ఎస్టీలకు 10% రిజర్వేషన్ అంటే పెట్టుకున్నాం. అన్ని రకాలుగా ముందు పోతా ఉన్నాం.